వైసీపీ పాలనలో ఆడబిడ్డలకు రక్షణ కరవైందని తెలుగు మహిళా రాయదుర్గం పట్టణ అధ్యక్షురాలు కురువా ప్రశాంతి ఆరోపించారు సోమవారం సాయంత్రం మహాశక్తి పథకం ప్రచారం కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ఇరవై నాలుగో వార్డులో విస్తృతంగా పర్యటించారు జగన్మోహన్ రెడ్డి పాలనలో అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందడం లేదని తెలిపారు ధరలు విపరీతంగా పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆమె తెలిపారు ముఖ్యంగా గ్యాస్ ధరలు పెరగడంతో కుటుంబాలు చిద్రమవుతున్నాయన్నారు టీడీపీ అధికారంలోకి వస్తే మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీని వివరించారు కార్యక్రమంలో తెలుగు మహిళా జిల్లా ఉపాధ్యక్షురాలు ముదిగల్లు జ్యోతి మాజీ కౌన్సిలర్ సుమలత ఉమా టీడీపీ పట్టణ అధ్యక్షుడు పసిప్లేట్ రాజు వార్డు ఇన్ఛార్జి కావలి రవి జిల్లా అధికార ప్రతినిధి పొరాల పురుషోత్తం మాజీ కౌన్సిలర్లు వెంకటేష్లు సిమెంట్ సీనా బీసీసీఎల్ నియోజకవర్గ అధ్యక్షుడు పూజారి తిప్పయ్య ఎస్సీసీఎల్ నేత మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు